రోజు మనం పూర్ణ సంఖ్యలలో సంవృత ధర్మానికి సంబంధించిన అపోహలను చూద్దాం అపోహ ఒకటి ఒకరోజు ఉపాధ్యాయుడు పూర్ణ సంఖ్యలు భాగహారంలో సంవృత ధర్మాన్ని అంటే క్లోజ్డ్ పాటిస్తాయా అని అడిగారు దీనికి మనీష్ అవును అని సమాధానమిచ్చాడు మనీష్ సమాధానం సరైనదని మీరు అనుకుంటున్నారా కొన్ని సందర్భాల ఆధారంగా పూర్ణ సంఖ్యల భాగాహారానికి కూడా సంవృత ధర్మం అంటే క్లోజ్డ్ వర్తిస్తుంది అని అనుకుంటారు ఉదాహరణకి మనం నూట ఇరవై డివైడెడ్ బై మైనస్ ఐదు యొక్క ఫలితాన్ని కనుగొంటే ఇది మైనస్ ఇరవై నాలుగు లభిస్తుంది ఎందుకంటే నూట ఇరవై మరియు మైనస్ ఐదు ఈ రెండు పూర్ణ సంఖ్యల భాగాహారం యొక్క ఫలితం కూడా ఒక పూర్ణ సంఖ్యే కాబట్టి చాలా సార్లు పూర్ణ సంఖ్యల భాగహారానికి కూడా సంవృత ధర్మం వర్తిస్తుంది అని అనుకుంటారు కానీ సరైన అవగాహన ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండు పూర్ణ సంఖ్యల్ని విభజన వచ్చిన భాగఫలం పూర్ణ సంఖ్య కాదు ఉదాహరణకి నూట పన్నెండుని మైనస్ ఐదుతో విభజిస్తే వచ్చే ఫలితం మైనస్ నూట పన్నెండు బై ఐదు అవుతుంది ఇది ఒక పూర్ణ సంఖ్య కాదు అందువల్ల పూర్ణ సంఖ్యల్లో విభజన ప్రక్రియపై సంవృత ధర్మం వర్తించదు సంఖ్యలు అని అనుకుందాం అయితే పి మైనస్ క్యూ కూడా పూర్ణ సంఖ్య అవుతుందా చాలాసార్లు పూర్ణ సంఖ్యల వ్యవకలనానికి ధర్మం వర్తించదు అనే అపోహ ఉంటుంది కాబట్టి పి మైనస్ క్యూ ఒక పూర్ణ సంఖ్య కాదు అని భావిస్తారు ఈ అవగాహనతో ఎంపిక రెండు ఈ తప్పు సమాధానం ఇస్తారు ఇక్కడ సరైన సమాధానం ఎంపిక ఒకటి ఎందుకంటే ఏదైనా రెండు పూర్ణ సంఖ్యలను తీసివేయడం ద్వారా లభించే ఫలితం ఎల్లప్పుడూ పూర్ణ సంఖ్య అవుతుంది యొక్క విలువ నలభై ఏడు మరియు క్యూ విలువ ముప్పై అని అనుకుందాం అప్పుడు పి మైనస్ క్యూ విలువ పన్నెండవుతుంది ఇదొక పూర్ణ సంఖ్య అదేవిధంగా పి యొక్క విలువ అరవై ఏడు మరియు క్యూ విలువ ఎనభై తొమ్మిదైతే పి మైనస్ క్యూ విలువ మైనస్ పన్నెండు అవుతుంది ఇది కూడా ఒక పూర్ణ సంఖ్యే కాబట్టి పి మరియు క్యూ పూర్ణ సంఖ్యలైతే పి మైనస్ క్యూ కూడా ఒక పూర్ణ సంఖ్య అదే అదేవిధంగా కొంతమంది పిల్లలకి సహజ సంఖ్యలు అంటే నేచురల్ నంబర్స్ మరియు పూర్ణాంకాలలో అంటే హోల్ నంబర్స్ వ్యవకలనానికి సంవృత ధర్మం వర్తించదు అని తెలుసు వారు ఈ అవగాహనతో పూర్ణ సంఖ్యలలో కూడా వ్యవకలనానికి ధర్మం వర్తించదు అని భావిస్తారు ఈ అవగాహనతో ఎంపిక రెండు అని తప్పు సమాధానమిస్తారు ఈ విధంగా ఈరోజు మనం పూర్ణ సంఖ్యలలో ధర్మానికి సంబంధించిన అపోహలను చూశాము